పప్పి లహరి ఒంటి మీదున్న బంగారాన్ని ఏం చేశారో తెలుసా? చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా, నాయకుడిగా, నటుడిగా ఇలా ఎన్నో రకాలుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు బప్పి లహరి. ఆయన కరోనా మహమ్మారితో బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఆయన మరణానంతరం ఆయన ఒంటి మీద ఉన్న నగలు, ఆయన సంపాదించిన బంగారం ఏం చేయబోతున్నారు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే బప్పి లహరికి బంగారం అంటే చాలా ప్రీతి, అందుకే ఆయన బంగారు నగలను ఆయన అదృష్టంగా భావిస్తుంటాడు. ఇక ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు, దర్శకులు కూడా లహరి మెడలో ఉండే నగలతో ఫోటో దిగాలని ఎంత ట్రై చేసినప్పటికీ బప్పి లహరి వారికి నో చెబుతూ ఉండేవాడు. అంతేకాదు, ఆయన నగలను ముట్టుకోవడానికి అసలు అనుమతి కూడా ఇచ్చేవారు కాదట. బప్పి లహరి స్వయాన కుమారుడు, కుమార్తె కూడా తన బంగారు ఆభరణాలను ముట్టుకొనిచ్చేవారు కాదట. అంతేకాదు, ఆయన ప్రతిరోజు తన బంగారు ఆభరణాలను శుభ్రం చేసుకుని ధరించేవారట. ఇక ఇప్పుడు బప్పి లహరి ఎంతో అమితంగా చూసుకుంటున్న బంగారు నగలను ఏం చేయబోతున్నారు అనే వార్త వైరల్గా మారింది. వాస్తవానికి బప్పి బంగారు గొలుసులు, లోకెట్లు, ఉంగరాలు, కంకణాలు, గణేష్ విగ్రహాలు, వజ్రాలు పొదిగిన ఆకర్షణీయమైన కంకణాలు, బంగారు ఫ్రేమ్లు అనేక సంవత్సరాలుగా కలెక్ట్ చేశాడు. అయితే ఈ ఆభరణాలన్నీ షోకేసులో పెట్టిలో ఉంచి తాళం వేసిన అల్మారులో ఉండటం వల్ల ఇప్పుడు కుటుంబ వారసత్వ సంపాదగా ఈ బంగారం మారినట్లు తెలుస్తుంది. కాగా ఇప్పుడు బప్పి కుమారుడు బప్ప, మరి కుమార్తె రీమా తమ తండ్రి బంగారాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారని కుటుంబానికి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అలాగే తన తండ్రి వారసత్వాన్ని ఇలాగే కొనసాగించాలని ఎప్పటి నుంచో వారు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.